करते हो। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। अधिकारी व्यक्ति का लड़िया नहीं करता, अधिकारी अधिकारी व्यक्ति का लड़िया नहीं करता। ये लो लाना बड़ा है ना, పెండంకట్టయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన నసంపేట నియోజకవర్గ ఆరు మండలాల ముఖ్య కార్యకర్తలకు నాయకులకు ముందుగా వందనం తెలియజేసుకుంటూ, మరి ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇందిరమ్మ కాలం నుంచి నేటి వరకు మరి సుమారు 135 140 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మనుగడలో ఉందంటే, మరి నసంపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే కూడా మరి ఇలాంటి పెండయ్య కట్టయ్య లాంటి నిస్వార్థ నాయకులు క్రమశిక్షణకు లోనుండి పనిచేసి పార్టీ అభివృద్ధికి ప్రజా శ్రేయస్సుకు కృషి చేసిన వారు కాబట్టే మరి ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో పెండయ్య కట్టయ్య గారు అంటే మరి మర్చిపోకుండా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి వారి ఆశయ సాధనలో భాగంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతోనే మరి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నారు. మరి మన ప్రాంతంలో గౌరవనీయులు పెద్దలు ఏఐసిసి సభ్యులు దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాలతో ఈ ప్రాంతంలో మరి ఆ రోజు ఏదైతే పెండయ్య కట్టయ్య గారు మరి వేసిన బాటను మరి మన నాయకుడు మాధవరెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ముందు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు. కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ ప్రాంతంలో పెండయ్య కట్టయ్య గారికి నిజమైన నివాళి అర్పించాలంటే రాబోయే రోజుల్లో నసంపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం చూస్తున్నాం నిన్నగాక మొన్న మరి 20-30 సంవత్సరాలు లేని పార్టీలు నిన్న చూసాం టీవీలో ఒకరు ఎమ్మెల్యేలు మరి సంతలో గొడ్లలాగా అమ్మడం కొందరు కొనడం, తెల్లారలేస్తే రెండు అధికార పార్టీలే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ మరి కనీస నైతిక విలువలు పాటించకుండా ఈరోజు మరి రాజకీయాలను బస్టు పరిస్తున్న ఈ తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల నుంచి కూడా మరి పకడ్బందీగా ఈ దేశంలో దేశం కోసం ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఉండదంటే కేవలం నీతి నిజాయితీ కట్టుబడి ఇలా కేంద్రంలో ఉన్న మన అమ్మ సోనియమ్మ కావచ్చు, మరి ఈరోజు కొత్తగా అధ్యక్షులైన ఖర్గే గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండి నీతికి నియమాలకు కట్టుబడి క్రమశిక్షణతో మరి పనిచేస్తున్నారు కాబట్టి 140 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా మరి మణగాడలో ఉంది. ఇలా నిన్న చూస్తే మరి ఇలాంటి అమ్ముడుపోయే రాజకీయాలు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కేవలం ఓట్ల కోసం పదల కోసం తప్ప మరి బలుగు బలహీన వర్గాలను మరి అభివృద్ధి తీసుకొచ్చే విధంగా ఏమాత్రం కృషి చేయట్లేదు. మరి మనందరం కూడా గ్రహించాలి, గతంలో మొదటి నుంచి పనిచేసిన ఈ నాయకులందరూ కూడా మరి ఈ విధంగా ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తేనే మరి మన సీనియర్ నాయకులందరికీ కూడా మనశ్శాంతిగా ఉంటుంది, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా తాతగారైనటువంటి పెండయ్య కట్టయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్య నాయకులు పిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి గారికి మరియు బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరి మండలాధ్యక్షులు మన నల్లబెల్లి తిరుపతి రెడ్డి గారికి టౌన్ ప్రెసిడెంట్ బతిన్ రాజేందర్ గారికి మరియు వివిధ మండలాల నుండి టౌన్ నుండి వచ్చిన ముఖ్య నాయకులందరికీ ఇవాళ వర్ధంతి వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్క నాయకులందరికీ నా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు బీసీలు ఇవాళ ఎదుగుతానంటే మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఇవాళ ఎదుగుతానని యదార్థంగా నన్నే చెప్పచ్చు. ఇవాళ ఆ రోజు మా తాతగారైనటువంటి పెండయ్య కట్టయ్య గారు ఆ రోజు పిసిసి సభ్యులుగా ఉన్నారు, తర్వాత మాధవరెడ్డి సార్ గారికి పిసిసి సభ్యులు వచ్చింది, ఇప్పుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి గారికి మరియు నేను ఒక బలహీన వర్గానికి సంబంధించిన పెండయ్య బ్రహ్మానంద్ అని నన్ను మాధవరెడ్డి గారు వారి నాయకత్వంలో బీసీలను ఇవాళ ఎదగడం కోసం
ఇలా ప్రయత్నం చేసుకుంటూ ప్రతి ఒక్క బీసీని ఇలా ఎదిగిచ్చి ఇలా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఒక బీసీల ఒక బీసీల ఒక ఉనికిని చాటేందుకు ప్రయత్నం చేస్తున్న మా ఒక నాయకుడు దొంతి మాధవరెడ్డి గారికి ఈ ఒక మా తాత విగ్రహం సాక్షిగా ఇలా మాధవరెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా నేను శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆయన రుణం నేను కంపల్సరీ మా తాత వర్ధంతి నాడు చెప్తున్నాను ఆయన రుణం కంపల్సరీ ఇక్కడ ఉన్న మా నర్సంపేట పట్టణ ప్రజలు గాని ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ గాని ఆయన రుణం తీర్చుకునే విధంగా మేము పని చేస్తాం తిరిగి అధికారాన్ని తీసుకొచ్చి ఈ ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క కార్యక్రమాలను ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను చేస్తామని ప్రమాణ స్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు ఇకనైనా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఈ ఒక్క రాజకీయాలు చూస్తాను రోజు రోజుకు దిగజారుడు రాజకీయాలు చేస్తాను కాంగ్రెస్ పార్టీలో నిజాయితీకి నికార్సైన నాయకులు ఉన్నారు కాబట్టే ఇయాల కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ ఒక్క జీవం పోసుకుంటూ ఇలా ఉన్నది ఈ ఒక్క ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఒక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు